వారికి మరణాత ప్రార్థన చేసుకుందాం మహామహిమ కలిగిన పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా మరొక మారు ప్రభా ఈ రీతిగా నీ సన్నిధానములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన చక్కని కృపకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవా ఇప్పటివరకు మమ్మల్ని మీరు సజీవ గుంపులో ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభా దేవా ఇదిగో ప్రభా కుమార్ నిమిత్తం మాట్లాడుచుండగా ప్రభా అలాగునే యాజకులైనటువంటి వారు ప్రభా వాక్యోపదేశాన్ని అందిస్తూ ఉండగా ప్రభా నేను ఇదిగో ప్రభా యాజకులతో మీరుండి మాట్లాడండి ప్రభా వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఆత్మ వెలిగింపు దయచేసి ప్రభా వినగలిగినటువంటి మంచి మనస్సును బిడ్డలకు అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. మరణాత యేసయ్యకి మరణాత దాసయ్యకి మరణాత రాజయ్యకి మరణాత అలాగనే యాజకులైనటువంటి వారికి మరణాత సంఘం అందరికీ మరణాత. నేను చెప్పబోయే మాటలు ప్రతి సంవత్సరం మనం ముచ్చటించుకుంటూనే ఉన్నాం. మరి పెద్ద కుమారు నిమిత్తము మరి 9వ తారీఖున జ్ఞాపకార్థం, మరి జ్ఞాపకార్థం అనేది తల్లిదండ్రులకి బిడ్డలు చేయాలి, కానీ మా దురదృష్టం ఏంటంటే బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దేవుని ఉచితమైన కృపను బట్టి కుమారుడు దేవుడు నాకు 2 కుమారులను ఇచ్చారు. పెద్దబాబు తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరి చిన్నబాబుని ఇవ్వడం జరిగింది. మరి పెద్ద కుమారుడు ప్రతి నిత్యము కూడా నాతో ఉంటూ ప్రతి విషయంలో కూడా చాలా మరి లోబడుతూ, తల్లిదండ్రులకు లోబడుతూ, స్నేహితులతో అందరితో చాలా ప్రేమ ఐక్యతలతో చిన్నల ఏళ్ళ పెద్దల ఏళ్ళ సహోదర భావం కలిగి చాలా ప్రేమగా ఉండే కుమారుడు. చాలామంది ఈ దినాల్లో చూస్తుంటే మరి కుమారుల కొరకు చాలా కన్నీరు కారుస్తున్నారు, చాలా వేదన చెందుతున్నారు. కానీ మరి దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డలు కూడా ఎలా పెంచాలో జ్ఞానం లేనటువంటి దాన్ని, అయినప్పటికీ దేవుడే వారిని పెంచడం జరిగింది. దేవుడిచ్చారు, దేవుడే మరి వారిని పెంచారు. మరి ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా లోకమాలిన్యం ఏమీ అంటించుకోకుండా అంటకుండా చాలా ప్రత్యేకంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ కూడా నాకు ఆడపిల్లలు లేరు అనే భావం నాలోకి రాకుండా, నేను వేదన చెందకుండా బాధపడకుండా కుమారుడు అన్ని విషయాల్లో మరి నాతో అన్ని పనులు కూడా ఒక ఆడపిల్ల కంటే ఎక్కువగా మరి ప్రతి పని కూడా తను నేర్చుకొని నేను చెప్పకముందే అన్ని పనులు చేసేవాడు. అలాగనే మరి తన ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు కానీ లోకంలో ఎవరు మాట్లాడినా సరే ఒక ఫ్రెండ్ వలె ప్రతి విషయం కూడా నాతో పంచుకునేవాడు. నేను కూడా నాకు తెలిసిన మాటలు చెప్తూ ఉండేవాడిని. వాడు కూడా నాకు కూడా ఒక తల్లిలా మరి అన్ని విషయాల్లో కూడా ఎప్పుడూ వాడు కోప్పడేవాడు కాదు. నా కోపానికి వాడు గురయ్యేవాడు కానీ తలవంచుకునేవాడు. నేను మౌనంగా ఉంటే అదని ఇదని చెప్తూ మరి నన్ను నవ్వించటానికి, నన్ను మాట్లాడించడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. అలాంటి కుమారుడిని పోగొట్టుకున్నాను, అది నా దురదృష్టకరం. వీధిలో కానీ, కాలేజీలో కానీ, సమాజంలో కానీ ఎక్కడ తను ఎల్కేజీ నుంచి కూడా ఎల్ఎల్బి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క రిమార్క్ అనేది వాడి జీవితంలో లేదండి. ఎక్కడ కూడా మరి పేరెంట్స్గా మమ్మల్ని స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిలిచి మరి నీ కుమారుడు ఇలా అని మమ్మల్ని దోషులుగా ఎక్కడ నా బిడ్డలు నిలబెట్టలేదు ఇప్పటి వరకు కూడా. చిన్నబాబు కూడా మరి అదే పరిస్థితి, లోబడే తత్వం, మరి అలాగనే మాతో ఏకీభవించే తత్వం వాడు కూడా కలిగి ఉన్నాడు. మరి పెద్ద కుమారుడు దేవుడి పట్ల చాలా విశ్వాసం అన్నమాట. మరి దేవుని మందిరంలో వాయిద్యముల విషయంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. మందిరంలో కూడా చాలామందిని పురికొల్పుతూ, మందిరంలో కూడా చాలామందిని మరి ఉత్సాహపరుస్తూ, యవనస్తులనేంటి, వృద్ధులనేంటి, అందరినీ ఎవరికి కావలసిన ఆదరణ వారికి ఇస్తూ, మరి తల్లిదండ్రులుగా మాకు కూడా ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడకుండా తన జీవితాన్ని మరి ఎందుకు ముగించాడు. మరి వాడి ఫోన్లో కూడా ఎప్పుడు చాలామంది యవనస్తుడు కదా చనిపోయాడు అనే ఫోన్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. వాడి ఫోన్ అంతా అమ్మ నాన్న, మా డాడీ మా మమ్మీ, మా డాడీ మా మమ్మీ. మా మమ్మీ అన్నీ నేర్పించింది కానీ మా మమ్మీ లేకుండా బ్రతకడం నాకు నేర్పించలేదనే మాట నా హృదయాన్ని ప్రతినిత్యం బాధిస్తూ ఉంటుంది. వాడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ, అసలు చెప్పే స్థితి తల్లిగా నాకు కూడా లేదు. ఎందుకంటే వాడు నిజంగా భూలోకంలో దేవుడు ఎందుకు నా గర్భంలో
మరి పుట్టడం జరిగిందో నాకైతే తెలియదు కానీ భూలోకంలో చాలా ప్రత్యేకత కలిగి చాలా ప్రేమ కలిగి చాలా వినయం కలిగి చాలా తగ్గించుకొని అందరి పట్ల జీవించాడు మరి బాబు చనిపోయిన తర్వాత నేను చాలా దినాలు మరి సహజం కదా మరి దేవుని మీద అలగడం మానవులకి ఆ రీతిగానే నేను 2 సంవత్సరాలు దేవుని మీద అలిగిని మరి నేను సంస్కారపు విందు ఆరగించినప్పుడు మరి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం నుంచి మాట్లాడటం జరిగింది అయినప్పటికీ హృదయం వేదన పరిశుద్ధుల గుంపులో ఉన్నారు ఏమీ కూడా స్త్రీ సాంగత్యం ఎరుగని వారు వారి అనిందులు వారి నోట ఏ కపటము లేదనేటువంటి మాటల ద్వారా దేవుడు నీ బిడ్డ పరిశుద్ధ పట్టణములో ఉన్నారు అని ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పటికీ నా మనసు ఏమాత్రం కూడా చాలా వేదన చెందుతున్నాను ప్రతి నిత్యము కూడా నేను కన్నీరు కారుస్తూనే ఉన్నాను విలువైనటువంటి ముత్యాన్ని నేను పోగొట్టుకున్నాను అది మరలా దొరకాలి అని అంటే అసలు దొరకడం జరగని పని అయినప్పటికీ మరి ఎందు నిమిత్తం ఈ కార్యం జరిగిందో దేవుణ్ణి ప్రశ్నించి అంతటిదే అన్ని కాదు కానీ మా పట్ల మరి ఎందుకు దుష్టుడు ఈ కార్యం జరిగించారో నాకు తెలియదు కానీ మరి కుమారుడు ఆ లోకంలో ఉండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతున్నాను అలాగే ఉన్నటువంటి కుమారుడు కూడా మరి చదువులు వారి ఆటల్లో వారి పని పాటల్లో మరి దేవుడు ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి మరణాత అలాగనే కుటుంబం అంతా కూడా మరి మేమందరం కూడా ఏ ఆదివారం కూడా వారి ఫ్రెండ్స్ అందరూ పిలిచినా ఎక్కడికి రమ్మని పిలిచినా తొందరపడి తన ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి తిరిగేవాడు కాదు నా కుమారుడు నేను చాలా విషయాల్లో చాలాసార్లు చెప్పేదాన్ని ఇల్లు కాలేజీ చర్చి ఈ మూడు తప్ప లోక సాంగత్యం అనేది నా కుమారుడు ఎరగడు ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు ఎంత దుర్మార్గులైనా మంచివాళ్ళనే చెప్పుకుంటారు కాదు కానీ నా కుమారుడు చాలా ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాడు ఎంత చెప్పినా వాడి గురించి చాలా తక్కువ అన్నమాట మరి చాలా ఆదరణ ఇస్తూ మరి నేను ఎలా మాట్లాడాలి సంఘంలో ఎలా మాట్లాడాలి సమాజంలో ఎలా మరి నేను అలంకరించుకునేవి కూడా మరి నా వస్త్రాలేంటి నా ఆభరణాలేంటి మరి ఏదైనా సరే ఇలా ఉండాలి అని చెప్పి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఎందుకమ్మా నువ్వు మరి నీకు ఇద్దరు కుమారులు కదా నువ్వు ఎందుకు అన్నీ ఆలోచిస్తూ ఉంటావు ఏమీ అవసరం లేదు మేము ఉన్నామని నాకు చెమట పడితే కూడా నా కుమారుడు చూడలేనటువంటి పరిస్థితి నాకు చెమట పట్టిన వాడు నా కళ్ళల్లో కన్నీళ్లు చూసినా సరే వాళ్ళు ఎదుటి వారు ఎవరైనా నన్ను బాధ పెడితే వారు ఎంతటి వారైనా సరే వాడు ఒప్పుకునేవాడు కాదు మరి ఇలాంటి కొడుకును పోగొట్టుకుని నాకు మరి నిజము వేదనే బాధే అయినప్పటికీ మరి వాడి జ్ఞాపకార్థ విషయం మరి అనేక మాటలు మరి చెప్పవలసిన వారమై ఉన్నాం బ్రతికినంత కాలం కూడా వారి గురించి ఎంత చెప్పినా సరే చాలా తక్కువ అయినప్పటికీ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి మీ అందరికీ మరణాత మరి ఇప్పుడు మన దైవజనులైనటువంటి రెవరెండ్ ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు అందరికీ మరణాత మరొక మారు జీవోపు వెలుగైన టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నమ్మున కుమారుని యొక్క జ్ఞాపకార్థ కూటములు అమ్మగారు చక్కని విషయాలు మనకు అందించిన వారై ఉన్నారు వాక్యములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకొని ఇదిన వాక్య భాగాన్ని ఆత్మ సహాయమును కోరుకుంటూ వాక్యములో ప్రవేశిద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములోని సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లరా 7వ మాసమంతా మోషే గారి యొక్క సుఖోపదేశములు దైవజనులు నిర్గమాకాండములో 4 ప్రాముఖ్యమైనటువంటి భాగములు 40 అధ్యాయాలలో జరిగించారు. 1 బానిసత్వము 1 అధ్యాయము నుండి 10 అధ్యాయము వరకు, 11 అధ్యాయము నుండి 20 అధ్యాయము వరకు విడుదల, 21 అధ్యాయము నుండి 30 అధ్యాయము వరకు వారికి అరణ్యము, 4వది 31 అధ్యాయము నుండి 40 అధ్యాయము వరకు వారు క్రీస్తు ప్రభు వారి కొరకు సమర్పణ లేక దేవాది దేవుని ఆరాధించే విధానం. ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు నిర్గమాకాండములో మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 దినములు మోషే గారిని ధ్యానిస్తున్నప్పుడు మోషే గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలలో చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ధ్యానపరుడు. 3వది దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారు. చాలా లక్షణాలు
మరి ప్రభు ఎడల వారు కలిగి ఉన్నారు కానీ ఈ మూడవ లక్షణాన్ని దినాన మనం ధ్యానించబోతున్నాం. ఆయన అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఓ వ్యక్తి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. వాడి ఇంటిలో తన గృహములో అనబడినటువంటి సంగతి దేవుడే మోషే గారి గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యం వేరు, దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం వేరు. కాబట్టి దేవుడే మోషే గారి పట్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే మీకు దర్శనములో మాట్లాడతాను, నేనైతే గూఢభావములతో మీతో మాట్లాడతాను, కానీ నా మోషే అలాంటి వాడు కాదు, ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతాను. ఏదున్నా ఆయన నాతో చెప్తాడు, ఏ కార్యము చేయాలని నన్ను అడిగి చేస్తాడు, నా సెలవు లేకుండా ఏది చేయుడు అనబడినటువంటి సంగతి దేవాది దేవుడు మోషే గారి ద్వారా సాక్ష్యమవటాన్ని బట్టి ఈ మాటను మనం చూస్తున్నాం. ఇలారా, ఓ నమ్మకమైనటువంటి వ్యక్తిగా కుటుంబములో ఉండాలి, ఓ నమ్మకమైనటువంటి వ్యక్తిగా సంఘములో ఉండాలి, ఓ నమ్మకమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఇలా కాబట్టి అంటే నమ్మకమైనటువంటి పరిచారకుడు, నమ్మకమైనటువంటి ప్రవక్త, నమ్మకమైన నాయకుడు మోషే గారని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇలా రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమియా గ్రంథము 9:8 వచనములో అబ్రహాము గారు నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు. ప్రియులారా, అబ్రహాము గారు నమ్మకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని నెహెమియా ప్రవక్త యవనస్తుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందులో నమ్మకమైన వాడు? అన్నిటిలో నమ్మకమైనటువంటి వాడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించినప్పుడు నమ్మకముగా ఉన్నాడు, ఏమీ లేనప్పుడు నమ్మకముగా ఉన్నాడు, దేవుడు ప్రయాణం చేయమన్నప్పుడు నమ్మకముగా ఉన్నాడు, దేవుడు చెప్పింది చేయడానికి నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చింది వారలారా, ఓ నమ్మకము అనబడినటువంటి మాట దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి వారిలో అబ్రహాము గారు కూడా ఒక్కడు. ప్రియులారా, ఆయన నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు గారు. దానియేలు గారు 6:4 ఇదిగో ఇతడు నాకు నమ్మకమైనటువంటి నా ప్రియుడు. దేవుని పనిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా దానియేలు గారిని కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇదనాను ప్రభు ఎద్దుకు వచ్చినటువంటి మనం ఎలాంటి నమ్మకమైనటువంటి వారు దానియేలు గారు? ఆహారం లేకపోయినా, రాజుగారు భోజనము తినకపోయినా, నా దేవుడు తప్ప మమ్మల్ని రక్షించే సమర్థుడు ఎవరు లేరు అనబడినటువంటి సంగతి. ఆ రీతిగాని బబులోని సామ్రాజ్యంలోనికి వెళ్ళి దేవతల విగ్రహములను మొక్కకుండా ఓ దేవునికి నమ్మకమైనటువంటి విధముగా యవన కాలములో బాల్య దినముల నుండి యవన కాలం వరకు నడిచినటువంటి భక్తుడు దానియేలు గారు. ప్రియులారా, ఇది నేను ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే దేవుడు చూడటం లేదని దేశం కానీ దేశం వెళ్ళినటువంటి దానియేలు గారు ఎంత నమ్మకముగా ఉన్నాడంటే రాజాజ్ఞకు కూడా భయపడకుండా, వారు పెట్టేటువంటి భోజనానికి కూడా కక్కురితి పడకుండా, ఏమాత్రము త్వరపడకుండా ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, రాజా ఇదిగో మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా నీవు నిలవబెట్టిన ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయు. అద్భుతమైనటువంటి తీర్మానము కలిగినటువంటి నమ్మకమైనటువంటి సేవ. దీనివల్ల నమ్మకత్వము అనేటువంటిది ప్రియులరా చాలామందిలో తగ్గిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25:21 అంటాడు, కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు. కాబట్టి అనేకమైనటువంటి పట్టణముల మీద నేను నిన్ను అధికారిగా నియమించబోతున్నాను. ఇలారా, ఎందుకు ఈ నమ్మకత్వాన్ని దినాన జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నాకు ఇచ్చిన 20 కుమారులు నమ్మకస్తులే. ఒక కుమారుడు ప్రభు యొద్దు నుండి నమ్మకమైన పని చేస్తున్నాడని, ఒక కుమారుడు ఎక్కడుండి నమ్మకమైనటువంటి కార్యాలు మా పట్ల సంఘం పట్ల జరిగిస్తున్నాడని సాక్ష్యం చెప్పడానికే ఇదేనాన ఈ యొక్క జ్ఞాపకార్థ కూటములు ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యవన కాలములో నమ్మకమైనటువంటి సాక్షిగా తల్లిదండ్రుల ఎడల నమ్మకముగాను, గురువుల ఎడల నమ్మకముగాను, స్నేహితుల ఎడల నమ్మకముగాను, అనేక మంది దగ్గర నమ్మకమైనటువంటి సాక్ష్యము పొందినటువంటి కుమారుడిగా చూస్తూ ఉన్నాం. ఇలా ఉన్నతమైన విద్యను అభ్యసింపజేసినప్పటికీ ఏమాత్రం గర్వము లేకుండా ఓ గొర్రె పిల్ల వలె తగ్గించుకొని తనను తాను ఏది ఎవరికి తక్కువైనా తల్లిదండ్రుల యొక్క ప్రేమను పంచుతూ, సహోదరుల యొక్క ప్రేమను పంచుతూ, ఉపాధ్యాయులు కావలసినటువంటి కార్యాలు వారు జరిగిస్తూ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుని ప్రేమలో నమ్మకముగా నడిచినటువంటి కుమారుడు. ప్రియులరా, ఏమీ లేనటువంటి తరుణములు, ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో కూడా, భోజనము లేనటువంటి పరిస్థితుల్లో కూడా, కరువు దినములలో కూడా, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులని చవి చూసినటువంటి కుమారుడు ఉన్నతమైనటువంటి స్థితి ఆహారము భుజించే సమయానికి ఓర్వలేని సాతానుడు కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అయినా పర్వాలేదు, యెహో ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని అద్భుతమైనటువంటి స్థుతి యాగము యోబు భక్తులు జరిగించినట్లుగా కుమారుడు వెళ్ళిన తర్వాత తన ఆశయములన్నీ, తను జరిగించవలసినటువంటి పనులన్నీ
అనేకమైనటువంటి రీతిలో దేవుని సహాయాన్ని బట్టి త్వరితగతిలో జరిగించడానికి ఒక 40 లక్షల రూపాయలు పెట్టి కేసరపల్లిలో ఒక దేవాలయం అద్భుతమైనటువంటి మందిరము నిర్మాణం జరిగించి ఇంకా 10 లక్షల రూపాయలతో ఫినిషింగ్ పనులు ఉన్నాయి ప్రియులారా. ఆ పనులన్నీ కూడా జరిగించాలని ఇదిగో నా తండ్రి మా డాడీ వాక్యం చెబుతూ ఉండగా మేము ఈ రీతిగా పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచాలని ఉన్నతమైనటువంటి మందిరములో దేవుణ్ణి కొనసాగించాలి కీర్తించాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి కుమారుడు వెళ్ళిపోయాడు కదా అని ఆ పనులేమి ఆపకుండా ఈ 3 సంవత్సరాలలో ఉన్నతమైనటువంటి దేవాలయాలు కట్టడానికి ఉన్నతమైన దేవుని పరిచర్య చేయడానికి ఇదిగో నేను ఉన్నవాడును అనువాడనని సెలవిచ్చినటువంటి నిర్గమా కాండములో మాతో పాటు ఉంటూ మా పక్షాన అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడని నమ్మి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాను. వరవలే సాతానుడు పెట్టినటువంటి ఆ గాయాన్ని బట్టి ఒకవేళ పరిచర్య ఆపాలనో కానీ దేవుని పనిని ఆపాలనో కానీ ఒకవేళ ఆటంకపరచాలనో కానీ సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారితో ఈ కార్యం ఒకవేళ జరిగించినా ఇడుచాటున దేవుడు దాచించినటువంటి మేలు గొప్పది అని ఒకనొక దినమును మనమందరం వెళ్ళవలసినటువంటి వారమేనని కొలస్సెలకు రాసిన పత్రిక 1:8 ఎపప్రానబడినటువంటి అవనస్తుడు ఇదిగో నేను నీ యొద్దకు పంపొచ్చున్నాను. అపొస్తలుడను బడినటువంటి పౌలు గారు అంటాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఎలా ఉన్నాడు, నా పరిచర్యలో నమ్మకమైన వాడు, నా బంధకములలో నమ్మకమైనటువంటి వాడు, నేను చేయించిన ప్రతి పనులు నమ్మకముగా నాకు పరిచర్య జరిగించినటువంటి వాడు. గారు మా పరిచర్యలో కూడా నమ్మకముగా ఎవరి సహాయం లేకుండా దేవుని మీద ఆనుకుని పనిచేస్తున్నటువంటి తరుణములు బయలు మిషన్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అందుకోవాలనేటువంటి ఆత్మీయమైనటువంటి తపన కలిగి ప్రయాణం చేస్తున్నటువంటి తరుణములో ఓర్వలేనిటువంటి సాతానుడు కలిగించినటువంటి ఈ గాయమును బట్టి అనేక మందిని ఆదరించడానికి దినాన దేవుడు మాకు సహాయం చేశాడు. సముద్రమంత దుఃఖములో మేము ఉండగా దేవుడు మమ్మల్ని ఏ రీతిగా ఆదరించాడో అదే ఆదరణ దేవుడు మనకు ఇవ్వబోతున్నాడని 2 అంతల ఆశీర్వాదము 2 అంతల ఆత్మతో దేవుడు మమ్మలను నింపి మా కార్యములన్నీ సఫలపరుస్తున్నాడని చెప్పడానికి ఈ పరిచర్య యొక్క నిదర్శనమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటు ఉన్నతమైనటువంటి కుమారుడి యొక్క ఆత్మకు దేవుడు నిత్యము విశ్రాంతినివ్వాలని పరదేశులు అలాగే మా పక్షాన నిత్యము విజ్ఞాపనం చేయాలని చెప్పి పరిశుద్ధుల యొక్క ఆత్మలతో పాటు పరిశుద్ధమైనటువంటి అంతస్తు అక్కడ కలిగి ఉండాలని చెప్పి ఏమైనా విధేయతలు ఉంటే ఒకవేళ దయతో క్షమించి ఆ పరదేశులు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఆత్మకు మీరు కలిగించాలి ప్రభు అని కుమారుడు విడిచి వెళ్ళినటువంటి ఆ పనులు కానీ కుమారుని యొక్క ఆశయములు కానీ తన సహోదరుడు కానీ తన స్నేహితులు కానీ సంఘములు ఉన్నటువంటి వారు కానీ అలాగూ నడుస్తూ ఎవరిని గాయపెట్టకుండా ఎవరిని అవమానించకుండా ఎవరి ఏడల ఈ రీతిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించకుండా దేవుని ప్రేమించినటువంటి బిడ్డల వలె నడవాలి అని నా కుమారుడు నడిచినటువంటి మార్గములు అనేక మంది యవనస్తులు నడిచి వారి యొక్క జీవితాలను దేవుని కొరకు సమర్పించుకోవాలని దినాన వారికి కూడా హితవు తెలియజేస్తున్నాను ప్రియా. కాబట్టి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి కుమారుడు ఎక్కడ కూడా ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఇక 3 నెలల్లో దేవుని సన్నిధానములు ఎల్ఎల్బి పట్టా తీసుకొని ఇదిగో డాడీ మన కష్టములన్నీ తీరిపోయాయి, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నాడు, మీరు నా ఎడలో చూపించినటువంటి ప్రేమ దేవుడు మీ ఎడలో చూపించినటువంటి ఆ కృప ఎలా ఉందొకసారి నువ్వు చూద్దుగానే అనబడినటువంటి సంగతులు కుమారుడు నోట నుండి వినాలి అనేటువంటి తలంపు కలిగి సంతోషిస్తున్నటువంటి తరుణములో గద్దొచ్చి కోడిపిల్లలను తన్నుకెళ్ళినట్లుగా ఓ చిన్న బలహీనతను బట్టి ఆ ఆదివారం కూడా మాతో ఆరాధనకు వచ్చాడు. ఆదివారం రాత్రి చిన్నగా ఇబ్బంది పడ్డాడు, సోమవారం అనుకున్న రీతిగా ప్రభు చెంతకు చేర్చబడ్డాడు. ఇది నాన్న ప్రియులారా, అలాంటి బాధలు ఎంతమంది ఉన్నా, ఇలాంటి దుఃఖములు ఎంతమంది ఉన్నా, ఇలాంటి దుఃఖములు ఏ కుటుంబము ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉన్న వారందరికీ నేను హితవు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను అన్ని విషయాల్లో ఆదరించే గొప్ప దేవుడు. మా శ్రమలన్నింటిలో దేవుడు మమ్మలను ఆదరించాడు, మా దుఃఖములన్నింటిలో దేవుడు మమ్మలను ఆదరించాడు. కాబట్టి ఆదరణ కలిగినటువంటి ఓ నమ్మకమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి దేవాది దేవుడు మనకున్నాడు ప్రియులారా. ఎవరు మనలను ఆదరించలేడు కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరించేటువంటి దేవుడు. కాబట్టి దేవుని సేవకుని కుటుంబాన్ని ఆదరించి దేవుడు అంచలించలేగా మరలా దేవుని పరిచర్యను కొనసాగించడానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మోషే గారు నమ్మకమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వారుగా ఉన్నాడు. 2వది మనం చూస్తే అబ్రహాము గారు దేవుని సన్నిధానములు నమ్మకమైనటువంటి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. 3వదిగా మనం చూసినట్లయితే దానియేలుగా బబులోను సామ్రాజ్యములోనికి వెళ్ళి దేవుని సన్నిధానములు నమ్మకమైనటువంటి దేవుని కార్యమును జరిగించాడు. 4వదిగా మనం చూస్తే ఎపఫ్రా దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నాడు. 5వది మనం చూస్తే నెహెమియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో ఎక్కడికి ఏమని వస్తుడో ఇలా రాయను కూడా మనం నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. నెహెమియా గ్రంథము
ఏడవ అధ్యాయం రెండవ వచనములో ఉండేటువంటి సంగతిని మనం చూసినట్లయితే ఇలా అద్భుతమైనటువంటి మాటను నా సహోదరుడైనటువంటి హనన్య కోట గదిపతి అయినటువంటి హనన్యకు యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు హనన్య అందరికంటే నమ్మకమైనటువంటి వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలా ఒక వ్యక్తిని గురించినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము వారి సహోదరులు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు మా సహోదరులందరికంటే హనన్య నమ్మకమైనటువంటి వాడు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు ఓ కార్యమును మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా సాక్ష్యాన్ని కుటుంబాల్లో విలువైన సాక్ష్యము కలిగినటువంటి కుమారుడు నా కుమారుడు బంధువులలో విలువైన సాక్ష్యము కలిగినటువంటి కుమారుడు స్నేహితులలో విలువైన సాక్ష్యము కలిగినటువంటి కుమారుడు నా కుమారుడు ఇలాంటి కుమారుడిని గురించి ఎన్ని మాటలు మనం తెలియజేసిన తక్కువై ఉంటే ప్రియుల మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది అంతమైన వాడవు మనవుని రూపమిచ్చావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి ఎంతగా స్తుతులు పాడినా ఎంతగా స్తుతులు పాడినా దేవుని సన్నిధానములో ఎన్ని స్తుతులు పాడినా ఎన్ని చెప్పుకున్నా మనం రుణస్థులముగానే ఉంటాము దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా మంచి లేనటువంటి మా గర్భములో ఓ మంచి కుమారుని దేవుడిచ్చాడు ఎంతగా స్తుతులు పాడినా ఇంకా మేము రుణస్థులుగానే ఉంటామన్నట్లుగా ప్రభువును గురించినటువంటి మాటలు ఇదిగో అతడు పుట్టినందువలన అనేకుల కొరకు సంతోషము తండ్రుల హృదయమును కుమారుల తట్టును కుమారుల హృదయము తండ్రుల తట్టును తెప్పగలిగినటువంటి వారని యోహాను గారికి ఎలా అద్భుతమైనటువంటి సాక్ష్యం అందించారు అలాంటి కుమారుడు భూలోకములో నుండి పరలోకములోనికి వెళ్ళాడు అనబడినటువంటి ఆ మహిమంతస్తును తలంచుకొని ఆ మహిమ కలిగినటువంటి రాజ్యములు మనము కూడా వెళ్ళవలసినటువంటి వారమైన నిరీక్షణ కలిగి ఆదరణతో అటు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రియులారా ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం ఐదుగురు వ్యక్తులను నమ్మకమైనటువంటి వారిని నేను మీ ముందుంచాను అందులో మొట్టమొదటి వ్యక్తి మోషే గారు రెండో వ్యక్తి అబ్రహాము గారు మూడో వ్యక్తి దానియేలు గారు నాలుగో వ్యక్తి అపప్రా గారు ఐదో వ్యక్తి హనన్య అనబడినటువంటి ఇరువురు యవనస్తులు అపప్రా యవనస్తుడే అనన్య కూడా యవనస్తుడే సహోదరులు నమ్మకమైన సాక్ష్యము కలిగి ఉన్నాడు అంతేకాదు యెహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు అలాగే నా కుమారుడు కూడా అందరి ఎడల ఈ రీతిగా అనేకమైనటువంటి మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు దేవుని ఎడల తల్లిదండ్రుల ఎడల గురువుల ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవటం విచారకరమే కానీ అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్నాడని నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ఈ పరిచర్ను కొనసాగిస్తున్నాం ఈ కూటమి ద్వారా వినిచినటువంటి వారికి కావలసిన ఆదరణ ఈ కూటమి ద్వారా వెళ్ళినటువంటి కుమారుడు ఆత్మకు కావలసినటువంటి నిత్య విశ్రాంతిని ప్రభు అనుగ్రహించి అనేకమైన కుటుంబాలు ఈ రీతిగా ఆదరణ పొంది ఇంకా రెండంతల ఆత్మతో దేవుని పనిలో కొనసాగి దేవుని రెండవ రాకడకు సిద్ధపడగలిగినటువంటి అంతస్తు ప్రభు వాక్యం వినిచినటువంటి మీ అందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మహారాజా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఈ దినము కుమారుని యొక్క జ్ఞాపకార్థము జ్ఞాపకము చేసుకున్నటలో దేవుని వాక్యానుసారముగా జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమన్నారు గనక దేవుని వాక్యానుసారముగా నీ కుమారుని జ్ఞాపకము చేసుకుని కొన్ని మాటలు నీ కుమారుడు గురించి నాయన ముచ్చటించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలయ్యా. విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారముగా బలపరచబడి మేమే రీతి ఆదరణ పొందామో బిడ్డలు కూడా అదే రీతి ఆదరణ పొంది నాయన లోకములో విశ్వాసములో బలము పొంది నిరీక్షణ కలిగి మీరు ఆకడ కొరకు ఎదురు చూస్తూ రెండవ రాకడలు ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి మీ కృపను చూపించండి. ఎంతమంది వాక్యం వినుచున్నారు, వినిచిన ప్రతి ఒక్క బిడ్డ హృదయములు వారికున్న వేదనను పరిహరించండి. అనారోగ్యవంతులకు ఆరోగ్యమును దయచేయండి. బాధలో వేదనలు ఉన్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. వాహములు కావలసిన వారికి వాహ సదుపాయములు, ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగ బహుమానములు మెండుగా అనుగ్రహించబడి తండ్రి ప్రార్థిస్తూ దేవుడు నన్ను దీవించలేదని నేరం మీ మీదకు రాకుండా వినిచిన ప్రతి ఒక్క బిడ హృదయంలో ఉన్నటువంటి అందరంగ ఉద్దేశాలు బహిరంగ ఉద్దేశాలు సఫలపరిచి నీ రాజ్య వారసత్వానికి సిద్ధపరచమని ముషే గారిని బలపరిచి
అటరీతిగా మమ్మందరిని నమ్మకమైనటువంటి వ్యక్తులుగా నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండడానికి సిద్ధపరుస్తున్నా. సకల ఆశీర్వాదములకు దాతయైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిగాక, మీ రాజ్యం వచ్చిగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరునుగాక. మా నిదిన ఆహారం నీడు మాకు దయచి, మిడల అపరాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి, మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకైన సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకు, ఏకీవించిన బిడ్డలకును, నిద్రించినటువంటి నీ కుమారుని యొక్క ఆత్మకు, నిత్య విశ్రాంతికి నీ కుమారుడు విడిచి వెళ్ళినటువంటి పనులన్నీ జరిగించడానికి నీ సదాకాలం మీ జయము మాకు, కుటుంబాలకు విడిచిన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. వచ్చి వేసి నా దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలసికొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. సద్విలాస్. అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యు. మరణాత, మరణాత.